బబ్బు బర్త్డే కి డ్రాయింగ్ వేసింది కానీ బబ్బు ఈమె పిలవలే అనమాట. నిజంగా టు బి ఫ్రాంక్ పాపం అనిపించింది. హ్యాపీగా నువ్వు అందరుండే కదా నీతో, ఎవరైనా మిస్ అయినరా నీ బర్త్డే రోజు? బెస్ట్ ఫ్రెండ్స్ అన్నప్పుడు బర్త్డే పిలవాలి. సోనం అనే అమ్మాయి తర్వాత కలిసింది. సో ఏం లేదు, కొంచెం నేను మాట్లాడి ఇది లాస్ట్ వీడియో అంట ఆమె, ఇక నెక్స్ట్ రాదంటుంది. సో ఏంటంటే నేనుండా మీరు మాట్లాడరు, ఎందుకంటే మళ్ళా నేను అన్న నువ్వు చెప్పు నువ్వు చెప్పు అని నా మీద ఇస్తాడు. సో మీరే మాట్లాడండి, ఎందుకంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటే వేరే అమ్మాయిని పిలిచింది కానీ మీకు విలువలే. సో బర్త్డే రోజు అసలు ఆ రోజు ఏం జరిగింది ఏందో అని నాకైతే తెలియదు, ఎందుకంటే ఆ రోజు నేను కూడా లేకుండే, నేను బయటికి పోయి ఉండే. సో అందరు పోయారు, చాలామంది అడిగారు, నేను యాక్చువల్లీ వేరే పని మీద పోయినా. సో బట్ ఈమెకి ఏంటంటే నిజంగా టు బి ఫ్రాంక్ పాపం అనిపించింది. ఏం లేదు, మనం ఫోన్ చేసి పిలిచి వీళ్ళిద్దరు మాట్లాడి ఇంకా మీరు రాదంట కన్విన్స్ చేయకు, వాడు చెప్పుకోవాలి వాళ్ళు వస్తే మనకేముందు. ఇక ఆల్రెడీ ఒక వన్ వీక్ నుంచి వస్తలేదు వీడియోస్కి కూడా, ఆ రోజు అయినప్పుడు నుంచి వస్తలేదు. అరే ఏడునోరా, ఇది ఒకసారి స్కూల్ దగ్గరికి రా, మనం బెన్నర్ బర్త్డే చేస్తాం చూడు. జర అర్జెంట్ పని ఉందిరా. వెళ్ళిరా. మంచి విషయం కదా, కానీ ఎంత ప్రేమ ఉంటే దా సార్ రండి, మీద లేటు ఎండలో వెయిట్ చేస్తున్నాం మేము. ఇడా బర్త్డే రోజు అయితే నా దగ్గర మీది ఉన్నాయి తీసుకో, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వేసినావు ఇది? అవును, 6 అవర్స్ నుంచి వేసిన. 6 అవర్స్ లేటర్ అది ఏనిక 6 అవర్స్ బర్త్డే అంటారా? ఏమేయాలి చెప్పు మళ్ళా. నువ్వు మంచి చేసింది, థ్యాంక్ యూ సో మచ్. నాకేం అవసరం లేదు. అరే అరే ఏం చేయాలా నా ఏమైనా? అరే అది నీ బర్త్డే రోజు, మరి బేసిక్ వాల్యూ ఇవ్వాలి కదా మీకు. రోజు వీడియోలు చేస్తాము, ఆఫీస్ లో మంచి ఉంటాము చేస్తాము. నామే రాగానే అమెంట తిరుగుతుండు. నేను లేనా ఇడా, నన్ను పిలవడా. చెప్పంటే ఏం చెప్పాలా? నాకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, అమ్మ తల్లి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నప్పుడు బర్త్డే పిలవాలి. అరే టూ మచ్ చేయొద్దురా, చిన్న చిన్న దానికి నువ్వు కూడా ఆమె పిలుస్తే అయిపోతుంది కదరా. అరే పిలవాలా అంటే మర్చిపోనికి ఆమె దూరం ఉంటుంది.
తట్టుకోలేదే పట్టనట్టు పక్క నెట్టకే నా ప్రేమని వీడియోలో కూడా రానంటున్నా స్టోరీలు పెట్టినవరాను అవును నాకు ఇప్పటి నుంచి రాను నిజం ఇప్పుడైతే నిజం చెప్తున్నా ఇప్పటి నుంచి రాను నేను అసలు వీడియోలోకి కూడా రానంటున్నా మొన్న దాకా జరిగినందుకే నేను రాలేదు ఆమె తెల్లో ఉంది కదా అందుకని అరే అందుకు కాదమ్మా ఆమె నీకన్నా ముందు నుంచి తెలిసినావు నేను చేతులు కోసుకుంటది అసలు గిఫ్ట్ ఇచ్చిన అన్ని నువ్వు పిచ్చా నీకు అంత కష్టపడి చేసి ఎట్లా ఎందుకు పడేస్తున్నావు నువ్వు కూడా రాగానే సారీ చెప్పాలి సారీ చెప్పినా కొడుతుంది ఏం చేయాలి నేను చెప్పు అని పిలిపించాను కొట్టడానికి పిలిపించినావు కొడుతున్నాను కదా మరి పిలిపించింది కదా బానే ఇప్పుడు ఏం కావాలి చెప్పు ఇది ఎందుకు హీరో కొడుతుంది ఇంత మంచిది అరే ఆమె వీడియోకి రానంటుంది రా మాట్లాడుకో ఎందుకు రాదంట నేను పోనీ అన్న అన్న ఇంత కన్విన్స్ చేసి కన్విన్స్ చేసుకొని మంచిగా ఉండాలా ఎందుకు కొట్టాడుకున్నాడు సారీ తప్పు అయిపోయిందో ఏమైపోయిందో చెప్పు అర్థం చేసుకోవాలి వర్షిత నువ్వు కూడా సారీ వర్షిత సారీ చెప్తున్నా సారీ చెప్తున్నా ఎందుకు విలువ లేపాలా పెళ్లిస్తే ఇద్దరు కొట్లాడుకుంటారని చెప్పి విలువలేనా నేను అది కూడా కరెక్ట్ అన్న ఈమె ఇప్పుడు ఎట్లా కొట్లాడుతుంది ఆమె వస్తే ఇంకా జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు ఇక కొట్లాడుకుంటారు కొట్లాడుతున్నావు అప్పుడు కొట్లాడవా అట్లా నువ్వు అటిట్యూడ్ చూపిస్తే వాడు కూడా చూపిస్తాడు ఎవరో ఒకరు కాంప్రమైజ్ కావాలా ఎందుకు పిలిచినా వెళ్ళిపోమనేటోని ఇట్లా అడిగితే ఏం చెప్పాలన్న మరి నేను అడిగిన జవాబు రీజన్ ఏంది బ్లాక్ చేయకు ఎందుకు బ్లాక్ చేయవు ఎందుకు చేయాలా ఎందుకు చేయ రీజన్ ఉంటది రీజన్ చెప్పమని చేస్తా నువ్వు చెప్తేనే నేను తర్వాత చెప్తా ఎందుకు బ్లాక్ చేస్తా రీజన్ చెప్తానా రీజన్ అంటే ఇష్టమే కాబట్టి నువ్వు బ్లాక్ చేసలే కదా నాకు ఇష్టమే అవు మరి అరే మళ్ళా మళ్ళా మొదటికి వస్తుంది నేనేం చేయాలి ఎందుకు బ్లాక్ చేయాలి నేను ఇప్పుడు అదే నీ నంబర్ బ్లాక్ చేయమంటే ఆమె నీ నంబర్ బ్లాక్ చేయమంటే చెయ్యాలి అరే ఎందుకు చేస్తారు ఇదేం స్టాటిస్ లెక్కలు కదా మరి నేను చెయ్యను